ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. ఈ సమస్యలకి ఇంట్లోనే సహజ పదార్థాలతో తగ్గించుకోవాలి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది పంచదార. ఈ పంచదారను ఉపయోగించి అంతచందాలను ఎలా పెంచుకోవాలి, పంచదారతో అంతచందాలు, ఈ విషయాలు తెలుసుకుందాం. అందాన్ని సంరక్షించడంలో ఈ పంచదార అంటే ఈ చక్కెరది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. చర్మం మీద ఉండేటువంటి మృత కణాలని ఇది తొలగించేస్తుంది, అలాగే చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిపిస్తుంది. ఇలాంటి చక్కని గుణాలు ఈ పంచదారకు ఉన్నాయి. చక్కెరని ఉపయోగించమన్నాం కదా అని మరీ పెద్ద పెద్ద పలుకులు ఉన్నది ఉపయోగించకండి, అప్పుడు చర్మానికి హాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్న పలుకులతో మృదువుగా ఉండేటటువంటి ఫైన్ చక్కెరను ఉపయోగించండి. ఇది సౌందర్య సంరక్షణకి మీకు ఎంతో సహాయపడుతుంది. అలాగే బ్రౌన్ షుగర్, ఒకవేళ ఇది మీకు దొరికితే, ఇది అందుబాటులో ఉంటే దాన్ని కూడా మీరు పొడి చేసుకొని ఈ సాధారణ చక్కెరకి బదులుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదారను ఉపయోగించి అందాన్ని ఎలా పెంచుకోవచ్చో వరుసగా తెలుసుకుందాం. కొంతమందికి చర్మం నిస్తేజంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు తిరిగి చర్మం ప్రకాశవంతంగా కనిపించడానికి ఈ చక్కెర ఉపయోగపడుతుంది. ఎలా? తేనె నిమ్మరసం సమపాళాల్లో తీసుకోండి. తేనె నిమ్మరసం. ఇప్పుడు దీనికి కాస్త చక్కెర వేయండి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకి బాగా పట్టించండి. కొద్దిసేపు గడిచిన తర్వాత గుండ్రంగా ఇలా మృదువుగా మర్దనా చేసుకోండి, శుభ్రం చేసుకోండి. దీంతో చర్మం మీద ఉండేటువంటి మృత కణాలు తొలగిపోతాయి, ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇక కొంతమందికి మృత కణాలు పేరుకుపోతూ ఉంటాయి, డెడ్ స్కిన్. ఇలాంటప్పుడు ఈ మృత కణాలు తొలగించడానికి పంచదార ఉపయోగపడుతుంది. చర్మం మీద పేరుకున్నటువంటి మృత కణాలని తొలగించడంలో ఈ చక్కెర సహజ సిద్ధమైన స్క్రబ్లా పనిచేస్తుంది. ఏం చేస్తారు? కొద్దిగా తేనె తీసుకోండి, అందులో కొద్దిగా చక్కెరని అలాగే బాదం నూనెని ఒక చెంచాడు బాదం నూనె కలపండి. కలిపి ఇప్పుడు బాగా కరిగి తిప్పండి. దీంతో ఈ మంచి స్క్రబ్ తయారవుతాయి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకి అప్లై చేయండి, 10 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత మృదువుగా ఇలా గుండ్రంగా మర్దనా చేసుకోండి. దీంతో చర్మం పైన పేరుకున్నటువంటి మృత కణాలు మాత్రమే కాదు, దుమ్ము ధూళి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. చర్మం పైన ఎక్కువగా ఉండేటువంటి నూనెలను కూడా ఈ చక్కెర పీల్చుకుంటుంది. పీల్చుకోవటం వల్ల ఏం జరుగుతుంది? ఈ జిడ్డుదనం మొత్తం తగ్గిపోయి మీ ముఖం ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇక మరొక సమస్య, చర్మం పొడిబారటం, డ్రై స్కిన్. ఈ చర్మం పొడిబారినప్పుడు కూడా ఈ చక్కెర ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారి నిర్జీవంగా మారినప్పుడు చక్కెరను ఉపయోగించి తిరిగి దాన్ని సాధారణ స్థితికి తెచ్చుకోవచ్చు. ఏం చేస్తారు? మనం చేసిందల్లా కొద్దిగా చక్కెర తీసుకొని దాంట్లో మీకు నచ్చినటువంటి ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్, రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఇలాంటివి దొరుకుతాయి, కొన్ని చుక్కలు వేయండి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని కొద్దిసేపు మృదువుగా మర్దన చేసుకోండి. తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే చర్మం మళ్ళీ కొత్త కళను సంతరించుకుంటుంది. ఇక మరొక సమస్య, ఈ చర్మం అనేది నల్లగా తయారవటం, మాడిపోవటం. కొంతమంది మహిళల్లో ఈ మోకాళ్ళు మోచేతుల దగ్గర ఉండేటువంటి చర్మం గరుగ్గా నల్లగా ఉంటుంది. కణుపుల్లు ఇలా ఇవన్నీ కూడా నల్లగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో వీటి వల్ల ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవటానికి కొన్ని గులాబీ రేకును తీసుకోండి, ఆరబెట్టండి, పొడిగా చేసుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న గులాబీ రేకుల పొడికి 2 లేదా 3 చెంచాల చక్కెరని అలాగే ఆలివ్ నూనెని జత చేయండి, బాగా కలపండి. ఈ మిశ్రమంతో మోచేతులు మోకాళ్ళ దగ్గర నల్లగా ఉంటుంది ఆ ప్రదేశంలో, బాగా రుద్దండి, మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా చేస్తే నలుపుదనం క్రమంగా తగ్గుతుంది, రాత్రికి రాత్రి తగ్గదు. అలాగే ఈ మధ్యకాలంలో కంప్యూటర్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మోచేతుల దగ్గర కూడా చాలామందికి నల్లగా మచ్చలు తయారవుతున్నాయి, దానికి కూడా ఈ ఔషధం పనిచేస్తుంది. సులభంగా దీని నుంచి బయటపడచ్చు ఈ ఔషధం వాడి. ఇక మరొక సమస్య, పెదవులు నల్లగా తయారవటం. ఇలాంటి సందర్భాలలో లేలేత అధరాలకి ఈ చక్కెర అనేది ఉపయోగపడుతుంది. సాధారణంగానే పెదవుల మీద కొద్దిగా చక్కెర రాశారనుకోండి, మృత కణాలు తొలగిపోయి మృదువుగా మారుతాయి. కొద్దిగా చక్కెర తీసుకొని అందులో మళ్ళీ పాలు తేనె వేసి బాగా కలపండి. ఈ మిశ్రమంతో రోజు రాత్రిపూట పడుకునే ముందు
పెదవులకి మెల్లగా ఇలా మర్దనా చేసుకొని రాసుకొని మర్దనా చేసుకుంటూ ఉంటే గులాబీ లాంటి లేలేత అధరాలు మీ సొంతం అవుతాయి. అయితే ఈ చిట్కాని ఎప్పుడో ఒకసారి కాకుండా రెండు లేదా మూడు రోజులకు ఒకసారి పాటిస్తూ ఉంటే మంచి ఫలితాలు మీరు పొందొచ్చు. ఇక మరొక సమస్య, ఎర్లీ ఏజింగ్ ప్రోజీరా. వృద్ధాప్య ఛాయలు రానియకుండా కూడా ఈ చక్కెర ఉపయోగపడుతుంది. చర్మం మీద ముడతలు పట్టడం, సన్నటి గీతలు కనిపించడం ఇలాంటి లక్షణాల ద్వారా ఈ వయస్సు పైబడుతుంది అన్న విషయాన్ని మీరు గ్రహించవచ్చు. చక్కెరను ఉపయోగించారనుకోండి, చర్మం ముడతలు పడకుండా ఇది కాపాడుతుంది, అలాగే చక్కెర సన్నటి గీతలు కూడా కనిపించకుండా చేస్తుంది. మరి ఏం చేయాలి దీనికి? కొద్దిగా చక్కెర తీసుకోండి, అందులో నిమ్మరసం వేయండి, ముఖానికి రాసుకోండి, ఆరిన తర్వాత తడిగుడ్డతో తుడుచుకోండి. ఇది ఈ సూర్యరశ్మిలో ఎక్కువ సమయం ఉండటం వల్ల ఎదురయ్యే ట్యానింగ్ని తగ్గిస్తుంది, పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. ఇలాంటి అన్ని సమస్యలకి చక్కటి పరిష్కారంగా ఇది ఉపయోగపడుతుంది. ఇక మరొక సమస్య, శరీర కాంతి తగ్గటం. ఇలాంటి సందర్భాల్లో మేని ఛాయ కోసం కూడా చక్కెరను ఉపయోగించుకోవచ్చు. చర్మం రంగుని పెంచుకోవాలనుకునే వాళ్ళు కొద్దిగా గంధం తీసుకొని, అంటే శాండిల్వుడ్ పౌడర్ కానీ పేస్ట్ కానీ, దీనికి కొంచెం రోజ్ వాటరు అలాగే చక్కెర ఒక చెంచాడు చొప్పున కలపండి. రోజ్ వాటర్ ఒక చెంచా, చక్కెర ఒక చెంచా, బాగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లాగా వేసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లని నీళ్ళతో శుభ్రం చేసేసుకోండి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది, ట్యానింగ్ తగ్గుతుంది. చూసారు, చక్కెర వల్ల ఇన్ని సౌందర్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మీ అవసరాన్ని బట్టి వీటిని గుర్తుంచుకొని పాటించండి, మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. ఒక్కోసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి, వేరే వ్యాధుల ప్రభావం ఏమైనా ఉందా ఈ సమస్యలకి అనే చూడాలి. అప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకమైన సమర్థవంతమైన సురక్షితమైన చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ సమస్య ఎంత తీవ్రమైనప్పటికీ, ఎంత మొండిదైనప్పటికీ నిశ్చయంగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.